నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయర్రి. ఇంకా బాగా నచ్చితే పే చేసిన మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సరాఫ్పల్లి గ్రామంలో చౌటకూర్ బజరంగ్ దళ్ మరియు రామాలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమం ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రిఫ్లెక్షన్ ఛానల్ ఫౌండర్ అమోక్ దేశపతి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హనుమాన్ చాలీసా విశిష్టత, హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని అద్భుతమైన ఉపన్యాసంతో ఆహూతులకు వివరించారు అమోక్ దేశపతి. విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మ ప్రసార్ కో కన్వీనర్ మధురనేని సుభాష్ చందర్, విహెచ్పి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ ప్రభు కుమార్ గౌడ్ తదితరులు ముఖ్య అతిథులుగా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. భక్తులంతా కలిసి అద్భుతమైన రీతిలో హనుమాన్ చాలీసా చదివి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హనుమాన్ చాలీసా కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన అందరం కూడా మొదటిగా ఈ ఊరి ప్రజలకు అందరికి కూడా ధన్యవాదాలు. ఈ గ్రామం లోపల మీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు, ఈ కార్యక్రమం బజరంగ్ దళ్ ఆధ్వర్యం లోపల ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇది 19వ వారం. ఇది అంటే మొదటిగా కొరుపోల్లో స్టార్ట్ చేసి 17 గ్రామాలు పూర్తి చేసుకున్నాక మళ్ళీ కొరుపోల్ నుంచి మళ్ళీ 2వసారి స్టార్ట్ అయింది కార్యక్రమం. ఇది రెండోసారి 2వ గ్రామం, అంటే మొత్తం 19వసారి ఇవాళ దిగ్విజయంగా అందరూ కూడా కార్యకర్తలు హనుమంతుని యొక్క కృపా కటాక్షాల కోసం అని చెప్పేసి మీరు ఇంతగానం కష్టపడుతున్నారు. ఆ హనుమంతుడు ఎప్పుడో మీ సదా మీ వెంబడి అని చెప్పి కోరుకుంటున్నా.
మనం ఇప్పటి సంది చిన్నపిల్లలకు నేర్పించాలి, ప్రయత్నం చేయాలి. మనం మేము కూడా ముందు కార్యక్రమం అదే స్టార్ట్ చేసినాము, అంటే సంవత్సరం దగ్గరకు వస్తుంది. ఎక్కువ మట్టుకు చిన్నపిల్లలకు మన యొక్క ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సదాశివపేటలో మొదటిగా స్టార్ట్ చేయడం పడింది. 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలతోటి ప్రతి మంగళవారం ప్రతి శనివారం మన దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో హనుమాన్ చాలీసా అలా ప్రారంభించి సంవత్సరం దగ్గరకు వస్తుంది. ఇప్పుడు సదాశివపేటలో మా దగ్గర ఇప్పుడు వచ్చిన పిల్లలు వీళ్ళందరూ అదే కంఠస్థంగా, ఎందుకంటే చిన్నప్పుడులో 6 సంవత్సరాల వాళ్ళకి మంచి నేర్పిస్తాం అనుకోండి, వాళ్ళ జీవితాంతం అదే ఉంటుంది వాళ్ళకి. సామాన్యంగా మన కుటుంబాల్లో ఏం చేస్తున్నామంటే 7వ తరగతి 8వ తరగతి కాగానే ఆశలు పంపించేస్తున్నాం, అటే వెళ్ళిపోతాడు. 10th అక్కడనే అవుతుంది, ఇంటర్ అక్కడనే అవుతుంది, బీటెక్ అక్కడనే అయితే ఉద్యోగం చేస్తే అటే అవుతాడు, మళ్ళీ మన ఊరికి రాడు, మన సాంప్రదాయం తెలియదు. దాని ఉద్దేశంతో నువ్వు ఏం ఆలోచన చేసావంటే చిన్నగా ఉన్నప్పుడే మన సాంప్రదాయాలు వాళ్ళకి అప్పచెప్పినాం అనుకోండి, వాడు ఎక్కడ పోయినా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ముందుకు తీసుకెళ్తాడు. ఆ ఉద్దేశంతో మనం అందరం కూడా మన పిల్లలకు ఫస్ట్ నేర్పిస్తాం. మన ఇంటి నుంచే స్టార్ట్ కావాలి సంస్కరణలు అనేవి, మన ఇంటి నుంచే స్టార్ట్ చేద్దామండి. రెండోది, మన ఊర్లో ఏ కార్యక్రమం అయినా సరే వీళ్ళు పిలిచిర్రు పిలవలేరు అని కాదు, మన కార్యక్రమం అది, మన కార్యక్రమం అని చెప్పి ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలి. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం సంబంధించిన వాళ్ళు ఎవరైనా రోడ్డు మీద ఏమైనా అయితే కూడా ఒక 5 నిమిషాలు ఆగుదాం ఉండట, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మన సంబంధం లేకపోయినా సరే వాడు బొట్టు పెట్టుకుని వాడు ఉన్నాడు మనం ఎందు అంటే 2 నిమిషాలు ఆగుదాం ఉండట, ఏమొస్తా ధైర్యం వస్తాయి ఎదుటివానికి. సరే వీళ్ళు మా ఉన్నారు మనం చూస్తున్నాం వెళ్ళిపోతున్నాం, ఎదుటి వారు వాళ్ళు సంబంధం లేని వాళ్ళు ఒక 100 మంది జయమవుతున్నాడు, ఎందుకంటే వాళ్ళు మొత్తం రోడ్ల మీద ఉన్నారు వాళ్ళందరూ. మనం అందరం ఊర్లు ఉంటాము, వాళ్ళంతా రోడ్ల మీద ఉంటారు. కనీసం ఇప్పటి సంది ఎక్కడ ఏం జరిగినా, చిన్న యాక్సిడెంట్ జరిగినా, లేకపోతే ఆడపోయి ఇలవాడిని మీరు ఏం చేయకండి, కాలు బండి పెట్టుకో ఇలవాడి 2 నిమిషాలు వాళ్ళని ధైర్యం సరే వీళ్ళు ఉన్నారు కదా అనేది. ఈ దేశం లోపల ఒక అయోధ్య రథయాత్ర జరుగుతుంది, రామజానక రథయాత్రలో జరుగుతున్న సమయం లోపల అక్కడ ఉన్న బీహార్ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఏమంటే ఈ రథాలు తిరగడానికి వీల్లేవు, మేము రక్షణ ఇవ్వలేము, కాబట్టి ఏం చేయలేమని చెప్పేసి ప్రభుత్వాలు చేతులు తెస్తున్న సందర్భంలో స్వామీజీలు అందరూ ఆలోచించి కొంతమంది యువకులను తయారు చేసి రథాలకు రక్షణగా పంపించారు. ఆ రథయాత్ర విజయవంతం చేసి తీసుకొచ్చిన యువకులే బజరంగల్ ప్రారంభించబడి, అంటే ఒక ఉద్యమము బజరంగల్, అధర్మం పైన ఒక దాడి బజరంగల్, దేశ రక్షణ కోసం పనిచేసిన బజరంగల్, తన ప్రాణాలను అడ్డు పెట్టడం సరే ధర్మ రక్షణ చేసే సంస్థనే బజరంగల్. అనేక మంది అనేక రకాలుగా మేధావు అనేవాడు స్వార్థం కోసం హిందూ దేశాన్ని నిందించాలి, భారత మాత నిందించాలి, రాముని నిందించాలి, కృష్ణుని నిందించాలి, దుర్గ మాత నిందించాలి, మన సంస్కృతిని అవహేళన చేయాలి అనే ఒక దురాలోచనతోటి వాళ్ళ యొక్క పబ్లిసిటీ గురించి, వాళ్ళ యొక్క స్వార్థం గురించి, వాళ్ళ యొక్క గాబు పెరిగాలన్న దురాలోచనతోటి మన ధర్మాన్ని తిడుతురు, మన ధర్మాన్ని హేళన చేస్తురు. అలాంటి సమయం లోపల భజనందరం ముందుండి పోరాడి వాళ్ళకి సమాధానం చెప్తుంది. మనం చూసాం ఇప్పుడు చిన్న సంఘటన మనం అనుకుంటున్నాం, మనం తిరుపతి లడ్డు విషయం, 100 సంవత్సరాలకు సంబంధించిన లడ్డు, తిరుపతి లడ్డుకు ఘనమైన చరిత్ర ఉంది. తిరుపతి లడ్డు మన ఊరికి వస్తే ఎవరు తిరుపతికి వచ్చారు, ఇంటికాడ మనం ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని ఎవరెవరికైతే మనం ఊర్లో పంచుతుంటామో వాళ్ళందరికీ ఎంతో శుభ్రతతోటి ఆ లడ్డును తీసుకుంటారు. అంటే భగవంతుడే సాక్షాత్ వెంకటేశ్వర మహాస్వామి మా ఇంటికి వచ్చినట్టు మనం ఫీల్ అవుతుంటాము. తిరుపతి పోవాలంటే ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటాం, మనం టికెట్ దొరుకుతుందా, సమయం దొరుకుతుందా, నేను ఎప్పుడు వెళ్ళాలి, ఒక నిమిషము 2 నిమిషాలు 1/2 నిమిషం లోపల భగవంతుని చూడడం గురించి మనం ఎంతో ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతాం. తిరుపతి పోయినాము, తిరుపతి కొంచెం చెప్పుకుంటాం, ఎంతో పవిత్రంగా భావించే కోట్లాది హిందువుల మనోభావం సంబంధించిన ఇవాళ తిరుపతి లడ్డు పొల్యూషన్ అయిపోయింది. ఇగో మనం ఒక విషయం బాగా ఆలోచించండి, మన దగ్గర ఒక స్వార్థం ఉంది, పనికి మన స్వార్థం, కులం ఒకటి, రాజకీయం ఒకటి, అహంకారం ఒకటి,
అది మనకు చాలా మంది బుద్ధి లేకుండా మన వాళ్ళకి చాలా మందికి ఉంటుంది. నన్ను పిలిచాడా, నన్ను రమ్మన్నాడా, నా కులము నేనే కదా, వాని కులంతో నాకేం సంబంధం అనే ఒక దురాలోచన, దుర్బుద్ధి పనికి మన ఆలోచన పెరిగిపోయింది ఆలోచన ఉన్నది. దాని నుంచి మనం బయటికి పోవాలి. ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయం చేయండి, ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లు తీసుకోండి, ఎలక్షన్ వచ్చిన నాయకుడు కండి, కానీ ధర్మానికి విరుద్ధమైన నాయకుడు కాకండి, ధర్మానికి ద్రోహం చేసే నాయకుడు తయారు కాకండి, ధర్మానికి నాశం చేసే నాయకుడికి మాత్రం అవసరం లేదు ధర్మానికి. అరే ముస్లిం వాళ్ళ ధర్మాన్ని న్యాయం చేస్తుందా, ఆ ధర్మం చేసుకుని చెప్పండి, ఏ నాయకుడు అని చేస్తుంది కదా న్యాయమే. క్రిస్టియన్ ఏ పాటి వాళ్ళు న్యాయం చేస్తున్నాడు కదా వాళ్ళ మతానికి, మరి మీకేం రోగం అయింది రాబాయ్, మీకేం ఆలోచన చెప్పండి. ఈ ధర్మానికి ఈ సంస్కృతి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మరి ఎలక్షన్ అప్పుడు చేసుకోండి, మాకు సంబంధం లేదు. కాబట్టి ఇది రాజకీయాలకు సంబంధించిన వ్యవస్థ కాదు. తెలంగాణ రాష్ట్ర మన లక్ష్మణ గారికి న్యాయం చేస్తున్నారు. భారత్ మాతా కే, సనాతన ధర్మ కే, సనాతన ధర్మ కే, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, రామ లక్ష్మణ జానకి. చేతులు రెండు పైకి లేపొచ్చి ఏం కాదు ఇవ్వరేమంటారు మన రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీ రామ్. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తా ఉన్నారు. ఇదో 19వ వారం నిర్విఘ్నంగా గ్రామాల్లో చేస్తున్నారు. ఈరోజు అదృష్టం ఈ గ్రామానికి పట్టింది, అండ్ నాకు కూడా పట్టింది. అందుకు మనందరూ చప్పట్లు కొట్టుకోవచ్చు నాతో సహా. ఎందుకంటే ముఖ్యంగా హనుమాన్ చాలీసా విషయానికి వస్తే, ఇక హనుమాన్ చాలీసా చదివితే మనకు చాలామంది చెప్తూ ఉంటారు, ఏది నువ్వేదైనా కోరుకో అయిపోతుంది, ఆరోగ్యం బాగుంటుంది, భూత ప్రేత పిశాచాలు అట్లాంటివి ఏమన్నా ఉన్న దగ్గరికి రావు, జ్వరం వస్తే తగ్గిపోతుంది, చదువులు మంచిగా వస్తాయి, మార్కులు మంచిగా వస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది, బ్లా 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 ఇట్లాంటివి చాలా చెప్తూ ఉంటారు. అవన్నీ వాస్తవం. అవన్నీ ఒక్కసారి మనం పక్కకు పెడితే, హనుమాన్ చాలీసా ఎవరి గురించి చేస్తున్నామన్నా? మనం ఎవరిని స్తుతించుకుంటూ చేస్తున్నాం? హనుమంతుని స్తుతించుకుంటూ చేస్తున్నాం. ఆ హనుమంతుడు ఒక్కసారి ఆయన గురించి మనం చూసుకుంటే, ఆయన జీవితం మొత్తం అంటే జీవితాంతం అంటే ఇప్పటికీ ఎప్పటికీ మన సనాతన ధర్మం ఏదైతే ఎటర్నల్ అంటామో, కొన్ని లక్షల కొంత వచ్చిరు కదా ఈ మధ్యకాలంలో, కొంతమంది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒకటి వచ్చి టోపీ పెట్టుకుని వచ్చిండు, ఇంకోటి క్రాస్ వేసుకుని వచ్చిండు, ఇక మొత్తం మాదే ప్రపంచం అంతే మేమే దున్నేస్తున్నామని మాట్లాడుతున్నారు. కానీ వాడు పుట్టుగా కాదు కదా, ఎట్లీస్ట్ వాడు ఎవడో ఎవరికి తెలియనప్పుడు, అంతకుముందు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి మన సనాతన ధర్మం ఉన్నది. ఉన్నదా అన్న? ఈరోజు ఉన్నది. ఉన్నదా? మనం పోయినాక మన పిల్లలు పెద్దగా వాళ్ళు పోయినాక కూడా ఉంటుంది. సనాతనం నిత్య నూతనం, ఎప్పటికైనా ఇట్లనే ఉంటుంది. అట్లనే ఆ హనుమయ్య కూడా ఎప్పటికీ ఒకళ్ళకి సేవ చేస్తూ ఉంటాడు. ఎవరికి సేవ చేస్తుంటాడు? ఎవరికి సేవ చేసిండు, ఎవరికి సేవ చేస్తుంటాడు? రామునికి సేవ చేసిండు. రాముడు అంటే ఎవరు? రామో విగ్రహవాన్ ధర్మ. విన్నారా ఈ మాట? ఎక్కడన్నా విన్నారు కదా, రాముడు అంటే ధర్మం. రాముడు దేవుడే, కానీ మనిషి లెక్క పుట్టి అరే ధర్మం అంటే ఏందో మనకు తెలుపు నీకు, ఆయన అష్ట కష్టాలు పడ్డాడు. కానీ ధర్మాన్ని ఏ రోజు కూడా వదలలేదు. రామునికి సహాయం చేసిందంటే హనుమంతుడు ఎవరికి సహాయం చేసినట్టు? ధర్మానికి సహాయం చేసినట్టు. ఈరోజు మనం హనుమాన్ చాలీసా చేస్తుంటే ఎందుకోసం చేస్తున్నట్టు? ధర్మం నిలబెట్టనీకి చేస్తున్నట్టు. సో ఖచ్చితంగా అన్న, మీరందరూ హనుమాన్ చాలీసా పారాయణం చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎప్పుడు చేసినా కూడా మనసులో మాత్రం సంకల్పించుకోర్రి, ఖచ్చితంగా సంకల్పించుకోరు. ఎందుకంటే ఎవరో ఒక్కళ్ళు అనుకోరు అనుకోరు, ఎప్పుడు కూడా ఒక్కడు అంటారు, మాట కొంచెం చిన్నగా ఉంటుంది. ఇంతకుముందు అన్న అన్నాడు, చెప్పిండు, యాక్సిడెంట్ అవుతా ఉంటే ఎవరన్నా మీరు బండి మీద ఆగుర్రి, ఏం మాట్లాడకూరు, అట్లీస్ట్ బండి ఆపుకొని ఆగుర్రి, ధైర్యం వస్తుంది. నలుగురు వచ్చిర్రు, ఒక కారు వచ్చి ఆగింది అని పక్కకు, గల్లాలేపుతాడు. అప్పటిదాకా ఇట్లున్నాడు, గల్లాలేపుతాడు, అవునా కదా? అట్లనే ఎప్పుడైతే మనం అందరం ఒకటే అనుకుంటామో అది ఖచ్చితంగా అయి తీరుతుంది. సో నా ధర్మం నిలబడాలి, చాలా గట్టిగా నిలబడాలి అని చెప్పేసి ఖచ్చితంగా మీరు ఎప్పుడు హనుమాన్ చాలీసా
చదివినా కూడా అది ఫస్ట్ అనుకొని మీరు స్టార్ట్ చేయరు. అంటే మనసులో అనుకుంటే చాలు, బయట కనాల్సిన అవసరం లేదు, బయట కంటే ఇంకో 10 మందికి తెలుస్తుంది అని చెప్పేసి అంటున్నా. అయితే ఇంతకుముందు అన్నయ్య చెప్పిండు, మనం అందరం ఏంది అంటే ఈ కులమని వర్గమని నాయకుడని నీదని నాదని తన్నుక చస్తూ ఉంటాం, తన్నుక చస్తూ ఉంటాం. అందుకోసమే బలహీన పడిపోతున్నాం హిందువులం. ఈరోజు తిరుపతి వెంకన్న స్వామికి లడ్డు ప్రసాదం నైవేద్యం, మాటలు వస్తలేవు దానిలో ఏం కలిపిర్రు అని చెప్పడానికి. నోటి నుంచి నాకు చెప్పబుద్ధి అయితే లేదు, కానీ ఏ ఒక్క సంఘం అన్నా, ఏ ఒక్క హిందూ సంఘాలన్నా బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి పోని నార్మల్ అంటే దేవుడు తిరుపతి ఎంతమంది పోమన్నా మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి పోయొచ్చు. ఎప్పుడో ఒకసారి అయితే పోయొచ్చు అనుకో, తిరుపతి పోయొచ్చురానా? ఖచ్చితంగా పోయొచ్చు. వెంకన్న స్వామి నరే దర్శనం చేసుకుందామంటే నూకేస్తున్నారా, దర్శనం చేసుకోలేకపోతున్నాం, సరిగా నిండుగా చూడలేకపోతున్నాం అని చెప్పి బాధపడి బయటకు వస్తాం. నాకు తెలిసి అందరూ బాధపడి బయటకు వచ్చినే ఉంటారు ఇక్కడ, ఎందుకంటే చాలా కష్టంతో పోతాం ఇక్కడ నుంచి అక్కడ దాకా. అడిగి పోయిన తర్వాత నిమిషం కూడా ఉండే ఇక్కడ వాడు నూకేస్తాడు సెక్యూరిటీ. కానీ అటువంటి స్వామికి మరి ఇంత ఘోరం జరిగితే మన నోళ్ళు బయటకు లేస్తలేవు. ఎందుకు లేస్తలేవు? ఎందుకు లేస్తలేవు అంటే ఏ కాంతిరా, మన పని మనకు, మన బిజీ మనకు, మనం ఒక్కళ్ళం తక్కువ. ఇంతమందిలో ఎవరో ఒకళ్ళు బయటకు వచ్చి మాట్లాడదాం అనుకోండి, ఇంకో 4 వెనక నుంచి చెప్తాను నీకు ఎందుకురా ఇది అవసరమా, ఎందుకంటే నీకెందుకురా అవసరమా, నీకెందుకురా అవసరమా అని చెప్పి చిన్నప్పటి నుంచి మనల్ని ఇట్లనే పెంచారు. నీ నువ్వు చూసుకోబిడ్డ, నీకెందుకురా వాళ్ళ తోటి గొడవ, రేపటి నా నువ్వు జాబ్ చేయి, జాబ్ చేసి కొన్ని పైసలు సంపాదిస్తాను, నువ్వు నువ్వు పిల్లలు నీ పిల్లలు మంచిగా ఉంటారు, ఈ దేశము ధర్మం ఇవన్నీ పట్టుకోవడితే నీ కూడు పెడతాయి, ఆ పెడుతుంది అదే కూడు పెడుతుంది. ధర్మం దేశం బాగుంటేనే రేపటి మన జీవితం బాగుంటుంది. ఈరోజు ఏదైతే మన పిల్లల కోసం ఇవ ముందు కూర్చున్నారు పిల్లలు, ఆనందం కనిపిస్తుంది వీళ్ళందరూ హనుమాన్ చాలీస పఠిస్తూ ఉంటే నాకు, ఇంత చిన్న వయసు నుంచి బాగో ఏం చూడకుండా చదివిరు కొంతమంది, ఇంకా అద్భుతం. వీళ్ళందరూ ఎదిగి వీళ్ళు బాగా చదివి వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళకి పిల్లలు పుట్టి దానికోసమే కదా ఈరోజు మనం కష్టపడేది, వాళ్ళని మంచిగా చూసుకోవాలనే కదా మనం కష్టపడేది. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, మనం పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ పిల్లలు కలాలి, పిల్లలు మంచిగా ఉండాలి, వాళ్ళ కోసమే మన జీవితం. మనం సంపాదించేది మన పిల్లల కోసమేనా కదా, మన తల్లిదండ్రులు సంపాదించింది మన కోసమే చేసారు పాపం, వాళ్ళు కష్టపడ్డారు, తర్వాత మనం ఈరోజు కష్టపడి మన పిల్లల కోసం, రేపడినారు వాళ్ళు పెద్దగా అవుతారు మళ్ళీ వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం కష్టపడతా ఉంటారు, కష్టపడతారు. కానీ ఈరోజు మీరు పడ్డ కష్టం, ఈరోజు మీరు బ్యాంకు బ్యాలెన్స్ పక్కకు నింపుకుంటాం కదా, మన ఇండ్లు వాకిళ్ళు బీరువాలు నగలు ఇవన్నీ వాళ్ళు అనుభవించాలంటే, వాళ్ళు అనుభవించాలంటే ఈరోజు దేశం ఎట్లున్నదో వాళ్ళు పెరిగినాక కూడా దేశం అట్లనే ఉండాలి. వాళ్ళు పెరిగినాక దేశం అట్లా లేకపోతే ఏమవుతుంది? జమ్మూ కాశ్మీర్లో ఏమైందన్నా, కాశ్మీరీ పండిట్లను ఊచ కోత కోసిరన్నా, ఊచ కోత కోసిరు ఎక్కడో కాదు, నేను వేరే పోనీ అఖండ భారతం ముక్కలైంది, మనకు స్వాతంత్రం వచ్చింది, పాకిస్తాన్ అటువైంది, బంగ్లాదేశ్ ఇటు వచ్చింది, వాని గురించి నేను మాట్లాడతలేను, అది ఎప్పుడూ అయింది 40 ఏళ్ళ రాజకీయ నాయకుల దిక్కుమాలిన చేష్టలతోటి మన దేశాన్ని ముక్కలు ముక్కలుగా ఇట్లా తెగ నరికితే పాకిస్తాన్ వాడు అటు తీసుకొని, బంగ్లాదేశ్ వాడు ఇటు తీసుకొని, ఆ మధ్యలో ఇంకా పెద్ద మనుషులు ఏం ఒప్పందం చేసిరంటే అప్పట్లో అటు పాకిస్తాన్ నుంచి ఇటు బంగ్లాదేశ్కు మధ్యలో రోడ్ వేస్తామన్నారు. ఆ రోడ్ వేసి ఆ రోడ్డుకు ఇటు పక్కన అటు పక్కన మొత్తం తురుకొల్లే ఉండాలంట, వేరే వాళ్ళు ఉండొద్దు. ఆ రోడ్ వేసి వాళ్ళు చెప్పినట్టుంటే ఈరోజు మన బతుకు ఎట్లుంటుండే, ఎట్లుంటుండే? రోడ్ల మీద తిరుగుడు కాదు, ఇక్కడ నువ్వు నేను ఈ గుడికి రాకపోతుండే, ఈ గుడి ఊలగొడుతుండే, మన అందరికి సుంతీలు అవుతుండే అవుతుండే. మనం ఎంత కాదనుకున్న అది వాస్తవం, అదే జరుగుతుండే. కానీ సనాతన ధర్మం ఏదో రకంగా ఆపింది దాన్ని. భగవద్గీత గురించి మనం మాట్లాడుతూ ఉంటే మనం ఉన్నదాకా కూడా ఈ మధ్య ఏదో కొంతమంది సావు దగ్గర మాత్రమే కాదు భగవద్గీత వేరే దగ్గర కూడా మనం చదవచ్చట అని కొంత మనకు స్ఫురణలోకి వస్తున్నది. కానీ నా చిన్నప్పుడైతే మొత్తం భగవద్గీత ఏంటన్నా వినబడదు అంటే అరే ఎవడో పోయిండ్రా, ఈరోజు మైకులు వినబడుతున్నది అంటే ఆ ఇంటికాడ ఎవడో పోయారు, మనం అటు నుంచి పోదు ఇటు నుంచి పోవాలి అంటే అట్లా అలవాటు చేశారు. గీత అంటే సచ్చిన తర్వాత మనం వేసేటటువంటిది, శివయాత్రకు మనం వేయాలనే నాకైతే అట్లనే ఉంటుండే, మీకు కూడా నాకు తెలిసి అట్లనే ఉంటుండే అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కొంత కొంత మారుతున్నది మనకు తెలుస్తున్నది. ఏం చెప్పిండు అయ్యా దాంట్లో గీతలా? ఆత్మ గురించి చెప్పిండు అంటారు. ఆత్మ గురించి ఏం చెప్పిండు? ఆత్మ ఎప్పుడు వస్తుంది? సచ్చినాకు వస్తుంది కాబట్టి సచ్చినాకేద్దాం. సచ్చినాకేసే దాని గురించి చెప్పలే. నీ ఆత్మ అనేటటువంటిది దానికి సావు లేదు అని చెప్పిండు. నీ శరీరం దేనికి భయపడద్దు అని చెప్పిన అర్జునుడు కృష్ణుడు ఇద్దరి సంవాదమే కదా భగవద్గీత అంటే. ఏముంది అర్జునుడు అంటాడు ఫస్ట్ ఫస్ట్నే, కృష్ణ తీసుకుపో నన్ను, అక్కడ అందరు ఉన్నారు కదా
నా మామలు తాతలు అన్నలు మా వాళ్ళందరి మధ్యలో తీసుకుపో, యుద్ధం స్టార్ట్ చేద్దాం. పోతలు కృష్ణుడు తీసుకుపోయి మధ్యలో అత్తరు రథాన్ని ఆపంగానే గాంధీవం చేత పూడంగానే భయం అవుతుంది అర్జునునికి. కృష్ణ నాతోడు అయితలేదు నాయన, నాతోడు యుద్ధం చేసి అతను అయితలేదు. ఎందుకంటే అక్కడ నా అన్నున్నాడు, నా మామున్నాడు, నా గురువు ఉన్నాడు, నా తాతున్నాడు. వీళ్ళందరితో నేను యుద్ధం చేసి గెలిచి నేను సాధించేదేమున్నది? వాళ్ళని చంపి, వాళ్ళని చంపితే వచ్చేటటువంటి ఈ రాజ్యం నాకు అవసరమా? నాకు ఎందుకయ్యా ఇది? నాకు వద్దు, నా చేతులు ఉణుకుతున్నాయి. మనం ఎగ్జామ్ హాల్లోకి పోయినప్పుడు మనకు రాని క్వశ్చన్ వచ్చింది అనుకో, చేతులు ఉణుకుతాయి కదా. అట్లా ఆయన కొనుక్కుతున్నది, ఈ గాంధీవం నాకు వద్దని చెప్పి పక్కన పడేసిండు. అర్జునుడు ఇంకో మాట అన్నాడు అక్కడ, అంటే కృష్ణ నాకు యుద్ధం చేసుడు భయం కాదు. ఏం భయం కాదు? యుద్ధం చేసుడు భయం కాదు, కానీ నా వాళ్ళతో యుద్ధం చేసుడు భయం అయ్యా నాకు. కానీ ఎవడయ్యా ఇక్కడ నీ వాడు అని అడిగింది కృష్ణుడు. ఈరోజు మన పరిస్థితి కూడా అక్కడ అర్జునుని పరిస్థితే. ఈరోజు భారతదేశంలో ఉంటున్న హిందువుల పరిస్థితి, కురుక్షేత్రంలో ఉన్న అర్జునుని పరిస్థితి ఒకటే, నపుంసకత్వం. అరే జరిగింది, నువ్వేమన్నా నపుంసకునివా? మగోనివి ఆడోనివి కాకుండా మధ్యలో ఉన్నావా? యుద్ధం ఎందుకు చేస్తలేవు? అరే అధర్మం పైన యుద్ధం చేస్తున్నావు నువ్వు, నీ వాళ్ళపైన కాదు. ఎవడు ఇక్కడ నీవాడు? ఎవడు నీవాడు? నువ్వు గాంధీవం పక్కన పెడితే వాడు నిన్ను ఏడా చంపేసి నీ రాజ్యం వాంది అని చెప్పి తీసుకొని పోతాడు. అట్లా అంటోని తోడ నువ్వు ధర్మము అధర్మం అని చెప్పి మాట్లాడుతున్నావు. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు నిలబడు, అటువైపు యుద్ధం చేయు. ఈరోజు ధర్మం ఎటువైపు ఉన్నదయ్యా? ఎటువైపు ఉన్నది? హిందుత్వం వైపు ఉన్నది. ఉన్నదా? ఉన్నదా? భగవద్గీతలో అర్జునుడు ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు కృష్ణుడిని. ఎక్కడన్నా సరే లాస్ట్కి వచ్చేసరికి కూడా కృష్ణుడు సమాధానం చెప్తూనే ఉన్నాడు. కానీ చాలు, నేను దేవుణ్ణి, నన్ను అడుగులేంది రా పోయిను, చాలు ఆపు, ఇక చాలు, మస్తు అయిపోయింది కథలు, నేను చెప్పింది అన్నాడా? అనలే. ఎన్ని అడిగితే అన్ని డౌట్లు తీర్చిండు, ఎన్ని అడిగితే అన్ని డౌట్లు తీర్చిండు. అది సనాతన ధర్మం అంటే. వేరే మతాల పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పుస్తకాలకు పోయి మీరు క్వశ్చన్లు అడుగురు ఒకసారి, ఆ దేవుళ్ళని ఏమన్నా అనే ధైర్యం చేస్తారా? ఎవరన్నా చేస్తారా అన్న ఎవరన్నా? మరి మన దేవుళ్ళని అనే ధైర్యం ఎక్కడి నుంచి వస్తున్నదన్నా? మన దేవాలయాన్ని కూర్చగొట్టే అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తున్నదన్నా? తిరుమల తిరుపతి దేవస్థానం అన్న అది కొన్ని లక్షల కోట్ల ఆదాయం, మిగిలినన్ని పక్కన పెట్టుర్రి. ప్రభుత్వాలు ఏం చూస్తే ఆదాయం కదా చూసేది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అదంటే ప్రైవేట్ అనుకోరు, టీటీడి. కొన్ని లక్షల కోట్ల ఆదాయం వచ్చేటటువంటి ఒక దేవాలయం స్వామికి, అక్కడ క్రిస్టియన్లు పోయి పని చేస్తారు, ముస్లింలు పోయి పనులు చేస్తారు. గోవింద అనమంటే గోవింద అనులు పైనుంచి వాడు చైర్మన్ కిందికి వచ్చి చర్చిలోకి పోయి హల్లెలూయా అంటాడు. ఏం బతుకులన్నా మనవి? ఎందుకు వస్తలేదు మన గొంతు? ఎందుకు లేస్తలేదు? ఎందుకు మాట్లాడతలేం మనం? పిరికితనం. వద్దురా, ఉండురా, పోకురిరా అన్నా. ఓ తరం తరాలు 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 అట్లనే గడిచినాయి అన్న. గడిచి 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 ఈరోజు ఇంతకుముందు అన్నన్నాడు, మనం మెజారిటీలం హిందువులం ఇక్కడ ఉన్నాం కానీ మైనార్టీ లెక్క బతుకుతున్నామని. ఆల్రెడీ 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అయిపోయారన్నా మన దేశంలో. మన దేశంలో భారతదేశం అనేటటువంటిది ఏకైక హిందూ రాష్ట్రం, అవునా? ప్రపంచం మొత్తం మీద హిందువులకు ఏమన్నా ఉన్నదా అంటే ఎక్కడున్నదా అన్న? భారతదేశంలో పాకిస్తాన్లో పోయి బ్రతుకుతుంటే ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నారు? నరుకుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో. ఇవన్నీ ఒకప్పటి మన దేశాలే కదా. మరి ఈరోజు మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగింది? ఈరోజు బెంగాల్లో ఏం జరుగుతున్నది? ఆంధ్రప్రదేశ్లో కన్వర్షన్స్ ఎట్లయితున్నాయి? మన పక్క రాష్ట్రమే కదా, మిగిలిన ఏంటి పక్కన పెడదాం. లవ్ జిహాదులు చూస్తున్నారా మీరు? చూస్తున్నారు కదా నా లవ్ జిహాదులు. ప్రేమ పేరిట ఏదో ఒక సాకు, ఏదో ఒకటి హిందుత్వాన్ని తగ్గించాలి, హిందువులను తగ్గించాలి. పోతే పోని మనకేమవుతుంది అనుకుంటే ఏం కాదన్నా, మనం ఉండం. మనం ఈరోజు ఏదైతే మన పిల్లల కోసం వాళ్ళు బాగుండాలి అని మనం కోరుకుంటున్నామో వాళ్ళు బాగుండరన్నా? ఉండరే ఉండరు, బాగుండరు పక్కకు పెట్టుర్రి. ఈరోజు అటో ఇటో మన నోళ్ళు లేస్తేనే, మనం గట్టిగా నిలబడితేనే సనాతనం అనేది ఇంకా నిలుచుంటుంది, హిందువులం అనేది ఇంకా బ్రతికుంటాము, దేశం బాగుంటుంది. వాడెవడో అంటాడు ధర్మమేంది దేశమేంది, ధర్మమేంది ధర్మం దేశం బాగుండాలి, దేశం గురించి మాట్లాడుర్రి. నేను చెప్తా, నేను చెప్పినా కూడా, అరే నాయనా ఇక్కడ ధర్మం బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది,
ఎప్పుడైతే సనాతన ధర్మం అటో ఇటో అవుతుందో, ఈయన కొడుకులు వచ్చి ఈ దేశాన్ని ఎటు కాకుండా తయారు చేస్తారు, అట్లనే తయారు చేసిర్రు. లాస్ట్కు మిగిలింది ఇప్పుడు మాకు భారతదేశం, దీన్ని కూడా ఎటు కాకుండా అవుతుంది. అందుకోసం ఫస్ట్ ధర్మం బాగుండాలన్నాడు. సో ఈ ధర్మం కోసం ఖచ్చితంగా కూడా మీరు ఆలోచించాలి. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాణి తిరుమ తిరుమమ. భగవద్గీతలో లాస్ట్ శ్లోకం అన్న ఇది. ఏంది ఆ శ్లోకం అర్థం అంటే, కృష్ణుడు ఎక్కడుంటాడో అక్కడ విజయం ఉంటుంది. ఎందుకు విజయం ఉంటుంది? కృష్ణుడు ఎక్కడుంటాడు? ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు కాబట్టి విజయం ఉంటుంది. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర, అంటే పార్థుడు ఉన్న దగ్గర కూడా విజయం ఉంటుంది. కానీ పార్థుడు ఎట్లుండాలి? ధనుర్ధార అయి ఉండాలి. అంటే ధనుస్సు చేతిలో పట్టుకొని రా కొడక రా అనే టైపులో ఉంటే విజయం వస్తుంది. మనం ధర్మం వైపే ఉన్నాం కానీ చేయవలేని హిందువుల వల్ల కూర్చొని ఇంట్లో నా పని ఏంది, నా బిడ్డలేంది, నా స్కూల్ ఏంది, నా ఆఫీస్ ఏంది, చూసుకుందామా అయిపోయిందా, అదేదో సినిమాలు అంటారు కదా, తిన్నామా తెల్లారిందా పడుకున్నామా, ఉంటే ధర్మం గెలవదన్నా. ధర్మం గెలవాలంటే యుద్ధం చేయాలి. యుద్ధం చేయకపోయినా సరే యుద్ధానికి సన్నద్ధమై ఉండాలి. ఉంటారా అన్న? అన్న ఈ మాత్రం నాకు అస్సలు సరిపోదన్నా. ఉంటారా? యుద్ధానికి సిద్ధమా? ఖచ్చితంగా సిద్ధమై ఉండాలన్నా. తురుకోళ్ళు వచ్చిర్రు, దేవాలయాలు ధ్వంసం చేసిర్రు పోయిర్రు, మన గ్రంథాలయాలు ధ్వంసం చేసిర్రు పోయిర్రు, బ్రిటిష్ వాళ్ళు వచ్చిర్రు ఆస్తులు ధ్వంసం చేసిర్రు, జ్ఞానాన్ని ధ్వంసం చేసిర్రు, మన వేదాల్లో ఉండేటటువంటి జ్ఞానాన్ని తర్జుమా చేసిర్రు వానికి నచ్చినట్టుగా. ఈరోజు ఈ కొడుకులు వస్తారు, ఈ దొంగ నా కొడుకులు వచ్చి వాడు తర్జుమా చేసింది పట్టుకొని మీ వేదంలో అల్లా ఉన్నాడు నేను చూపిస్తా అంటాడు. దాన్ని నమ్మేటోళ్ళు మనకు కొండగాళ్ళే, మనోళ్ళే. నమ్ముతున్నారా? వాళ్ళను చూస్తున్నారు, నమ్ముతున్నారు, చాలామంది చూస్తున్నారన్న. గణపతి పండుగకు తీసుకొస్తారన్న వాడిని, వాడు గణపతి అనుకుంటే ముందు నిలబడి టోపీ పెట్టుకొని పైన వాడు చెప్తా ఉంటాడు, మీ వేదంలో ఏదో చదువు అల్లల్లా ఉల్లల్లా అని ఏదో చదివి దాంట్లో ఉన్నాడు, దాంట్లో ఉన్నాడు మీ వేదంలో మా అల్లా ఉన్నాడు అని మాట్లాడతాడు. ఎవరిదన్నా తప్పు? మనదే తప్పు, మనదే తప్పు, మనదే తప్పు. కొన్ని వందల తప్పులు ఉన్నాయని మనం చెప్పి వేల తప్పులు ఉన్నాయి మనం చేసినాయి. ఇప్పటికన్నా సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకపోతే కష్టంలో పడతాం, కష్టంలో అల్లడి పడ్డాం, లోపలికి మునిగిపోతాం. రేపటి తరాల కోసం మనం సమిదలం అవుదామన్నా. అయితే రా అన్న, ఖచ్చితంగా కావాలన్నా. ధర్మం నిలబడాలి, అప్పుడే మనము బాగుంటాం, మన తర్వాత తరాలు బాగుంటాయి, మన దేశం బాగుంటుంది. చెప్తున్నా, ఏ పార్టీ వల్ల మనం కాదు, భారతదేశంలో ఉన్నందుకు, మనం భారతదేశంలో పుట్టినందుకు, ముఖ్యంగా హిందువులుగా పుట్టినందుకు, వాడు పైన ఏ పార్టీ వాడున్నా హిందువులకు సలాం కొట్టాల్సిందే. సలాం కొట్టేలాగా మనం చేయాలి. సలాం కొట్టేలాగా చేయాలంటే మనం అందరం సంఘటితమై ఉండాలి. మనం అందరం సంఘటితమై ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా 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 జరగాలి. మీరు చెప్తుండాలి, మారుస్తూ ఉండాలి. ఇంతమంది ఉన్నారు, దీనికి ఇంకొక 100 రెట్ల కార్యక్రమం కూడా మీరు చేస్తారు అతి త్వరలో. హనుమయ్య ఏపిస్తారు మీతోటి. ధర్మం కోసం మీరు చాలా గట్టిగా నిలబడతారు, నిలబడాలి. దానికి మన రిఫ్లెక్షన్ ఎప్పుడూ మీతో పాటు ఉంటుందన్న. భారత్ మాతాకే జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, సనాతన ధర్మకి, సనాతన ధర్మకి. Yeah.